పట్టణంలో ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను అన్యాయాలకు గురి చేస్తున్నారని వక్తలు అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు బొల్ల మల్లయ్య యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి మంకేన కోటిరెడ్డి హాజరయ్యారు. మలిదశ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి నివాళులు అర్పించి వారు మాట్లాడుతూ జాతీయ పార్టీలుగా గొప్పలు చెప్పుకునే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎటువంటి మేలు చేయకపోగా అన్యాయాలకు గురి చేస్తున్నాయని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఒక మాట, కేంద్రంలో ఒక మాట మాట్లాడుతూ అయోమయానికి గురి చేస్తూ ఆనందం పొందుతూ మరోవైపు వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టుకోవాలని రైతు నెత్తిన భారం మోపుతున్నారని అన్నారు. రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర రైతాంగ శ్రేయస్సు కోసం ఒక్కరోజు దీక్షకు తలొగ్గిన కేంద్రం రైతు చట్టాలను వెనక్కి తీసుకుందని, రైతు బిడ్డ ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి మంకేన కోటిరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి రైతు అభ్యున్నతికి పాటు పడాలని మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు, ఎంపీ కవిత రాధారెడ్డి, రోజా రమణి, వనపర్తి లక్ష్మీనారాయణతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధుల సంఖ్య మనకి సంపూర్ణమైన మెజారిటీ ఉన్నప్పటికీ ఎన్నికలకు సమాయత్తం చేయాలనే ఆలోచనతో ఈరోజు కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసిన పెద్దలు ఈ జిల్లాకే ఎక్కడ చూసినా ఎన్నికలు జరిగినా తెలుగులేని శక్తిగా గులాబీ జెండాన్ని రూపొందించి తెలుగులేని శక్తిగా తీసుకెళ్ళి ఏ ఎన్నికలైనా గెలుపు అది టీఆర్ఎస్ అని నిరూపించి మరి ఒకప్పుడు కాంగ్రెస్ కంట్రోలర్ అని చెప్పుకున్న నాయకుల్ని సైతం కనుగోలు చేసి మట్టి కల్పించి అఖండమైన మెజార్టీతో నిన్న కాలం మన జరిగిన నాగార్జున సాగర్ ఎన్నికలలో కూడా భారీ మెజార్టీతో కనిపించిన శక్తి అది జగదీశ్వర రెడ్డి గారికే సాధ్యమని చెప్పేసి నిరూపించుకోవడం జరిగింది. మరి అదే క్రమంలో రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా ఏకగ్రీవంగా ఏకపక్షమే రేపు జరగబోయే ఎన్నిక నామమాత్ర పోటీ అయినా తప్పకుండా మన నాయకుడిని సమాయత్తం చేయాలి, మన కార్యకర్తలను కూడా అభ్యర్థిని పరిచయం చేయాలి. మరి అందరి విశ్వసించిన ఈ జిల్లా వాసే కాబట్టి నాగార్జున సాగర్ ఎన్నికల్లో కూడా పోటీ పడి అభ్యర్థించడం కోసం పోటీ పడి మరి అధిష్టానం నిర్ణయం మేరకు ఇచ్చిన హామీ మేరకు అత్యధిక విజయం కోసం కృషి చేసిన మరి నేటి ఎమ్మెల్సీ అభ్యర్థి కోటిరెడ్డి గారు కూడా ఈరోజు మంత్రిగారితో పాటు రావడం జరిగింది. అందరినీ పరిచయం చేయాలనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడంతో పాటు నేను జరగబోయే ఎన్నికల్లో కూడా అందరూ తమ వంతుగా ఓటును ఉపయోగించుకోవాలి. మనకి పార్టీ ఇచ్చిన అవకాశం మేరకు మనం బీఫార్మల్ మీద ఏదైతే గెలిచినామో అదే రకంగా అధిష్టానం నిర్ణయించిన పార్టీ అభ్యర్థిగా నిర్ణయించిన ఆ కార్యకర్తకు సంబంధించిన పార్టీ నిర్ణయించిన వ్యక్తి ఎవరైనా కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు, జగదీశ్వర రెడ్డి గారి సూచన మేరకు తప్పకుండా అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత నైతిక బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిగా కార్యకర్తగా నాయకుడుగా మన మీద అందరి మీద ఉంది. కాబట్టి ఆ క్రమంలోనే ఈరోజు మరి అభ్యర్థి కొత్త కాదు, మన జిల్లా ఉమ్మడి జిల్లా వాసే మనందరికీ కూడా సుపరిచితుడే. అయినా ఒక అభ్యర్థిగా అందరినీ పచ్చే వేదికగా ఉపయోగపడుతుంది, దానికి సంబంధించిన ప్రతి కూడా సూచనలు సలహాలు మంత్రి గారు ఇస్తారనే ఆలోచనతో మరి అన్ని నియోజకవర్గాలలో జరుగుతున్న సమావేశాలకు అనుగుణంగానే ఈరోజు మన అత్యగర సమావేశాన్ని నిర్ణయించడం జరిగింది. ఆ క్రమంలోనే జరుపుకోని ఈ సమావేశానికి మొత్తం పాటు చేసిన అభ్యర్థి గారు కూడా మరి మాట్లాడి అదే పద్ధతిలో టీఆర్ఎస్ దెబ్బ ఎందుకు చూపించాల్సిన అవసరం ప్రజాప్రతినిధులుగా మనందరిపై కూడా తీస్తా ఉన్నారు. బాబు అవమానించే పద్ధతుల్లో కొంతమంది లేఖలు రాస్తున్నారు, ఎదురు చూస్తున్నామని దీర్ఘ చేస్తున్నామని అవమానించే పద్ధతుల్లో చూడవచ్చు, ఖండించాల్సిన అవసరం ఉంటుంది. దీనికి వస్తే దాన్ని కూడా కాసం చేయక కరెక్ట్ గా పద్ధతిలో సమాధానం ఉండాలి.
ఎవరా బెదవై రాసిది ఇప్పుడు పెట్టింది అక్కడికి రాసి నాకోవద్దు నీకొరికే రాసి ఉండిపోవాలి చూడు సార్ ఎంపీడీసీ కావచ్చు ఎంపీడీసీ కావచ్చు సర్టిఫికెట్ కొట్టిడి గారు నిర్ణయించి ముఖ్యమంత్రి గారు పార్టీలో ఉన్న చిన్న చిన్న పనిచేసేవాడు వాస్తవానికి 2014లోనే కేసీఆర్ గారి కోరిక మేరకు నేను ఆహ్వానించలేను కూడిడి పెట్టి గెలిచే అవకాశం ఉంది తీసుకెళ్ళమని చెప్పి నాకే చెప్పారు కేసీఆర్ గారు చెప్పి రిపోర్ట్ వచ్చిందంటే కేసీఆర్ గారు నాకు చెప్పారు మీరు వస్తే అవకాశం ఇస్తున్నాను అసలు ఎమ్మెల్సీ ఇక్కడ వచ్చినప్పుడు నేను మీరు రిక్వెస్ట్ చేసి మాట ఇచ్చి వస్తానని చెప్పి తప్పు కూడా వస్తానని చెప్పి కేసీఆర్ నాయకత్వంలో మనం పనిచేయాలని నేను వస్తానని చెప్పి వచ్చాను అవకాశం ఉంది ఇంకా సమయం ఉంది నరసింహయ్య గారు ప్రతి మనిషి నరసింహయ్య గారికి అవకాశం ఇవ్వండి ఈసారి నేను ఆయన బీమా ఇస్తాను దాన్ని గెలిపించుకోకండి మీకు తప్పకుండా నేను అవకాశం ఇస్తాను మంచి అవకాశం అదే మాట నేను నిలబడి నరసింహయ్య గారిని గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు దురదృష్టవశాత్తు వచ్చిన ఉపయోగం కూడా కేసీఆర్ గారు పిలిచి అది మరి మా సీటు నరసింహయ్య గారి సీటు వారి కొడుకే ఇవ్వాలని పార్టీ నిర్ణయం చేసింది మీరు పద్దెనిమిది వేలు సహకరించిన సహకరించండి మీకు తప్పకుండా అవకాశం ఇస్తాను మీకు కూడా చట్టసభలో చెప్తే మళ్ళీ ఒక మాటతోనే పూర్తి స్థాయిలో బాధ్యత మీద తీసుకొని పనిచేసి మొన్న కూడా పార్టీ గెలుపుకు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేసేటప్పుడు ముఖ్యమంత్రి గారు ఇవాళ స్థానిక సంస్థలలో మనకు కొట్టిడి గారు అయితేనే మంచి అవుతాడు సిన్సియర్గా పనిచేసిన కార్యకర్త కాబట్టి తప్పకుండా వారి సేవలు మనం వినియోగించుకోవాలని చెప్పి ఈరోజు పార్టీ అభ్యర్థిగా వారిని నిర్ణయించి మనం ముందు పంపడం జరిగింది మీ అందరి ఆశీర్వాదం కోటికి గారికి ఉండాలని పార్టీ అభ్యర్థిగా మనతో పాటు ఇంకా ఇతర ఊళ్ళో కూడా ఏదైనా కలిసి వచ్చేది ఉంటే మీతో మాట్లాడుతున్న వాళ్ళు మీతో సంబంధాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రతి ఊళ్ళు కూడా తీసుకోవాలి ఎందుకు లేదు మనకు చాలు కదా మనకి 800 ఉన్నాయి వాళ్ళకి 300 కూడా లేవు ఎందుకు లేదు అనుకోవాల్సిన అవసరం లేదు ప్రతి ఓటు విలువైతే ప్రతి ఓటు లెక్కకొచ్చేదే కాబట్టి తప్పకుండా అన్ని ఓట్లను ఎంత వీలైతే అంత మెజారిటీ ఓట్లను సాధించుకోవడం ద్వారా నల్గొండ జిల్లాలోనే అత్యధిక మెజారిటీలు గెలిచిన అభ్యర్థిగా టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకొని ఆ రికార్డు కూడా మనమే సాధించుకున్నాం తెలంగాణ రైతాంగం చైతన్యానికి సాధించిన చూపించడం ఈ జిల్లాలో ఓట్లలో కూడా మన చైతన్యాన్ని అదే పద్ధతిలో చూపిద్దామని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఎప్పటికప్పుడు పార్టీ నుంచి ఉన్న సూచనలను ఎమ్మెల్యే గారు మీకు తెలియజేస్తూ ఉంటారు ఎమ్మెల్యే గారు ఇచ్చిన ప్రకారం మీరు కార్యక్రమంలో ముందుకోవాల్సిందిగా మీకు అందరూ విజ్ఞప్తి చేస్తూ సెలవు ముందు నల్గొండ జిల్లాను కాంగ్రెస్ జిల్లా కాదు ఇప్పటి నల్గొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీకి అడ్డాలని చెప్పి ఎన్నో సందర్భాల్లో రుజువైనటువంటి విషయం మనందరం మనం ముందే చూసినాం నేను కాకపోతే జరిగినటువంటి నాగార్జున ఉపయోగాలు ఎంతో పెద్ద గొప్పనాయకం అని చెప్పుకునేటువంటి వాళ్ళ మీద మురుగుల లక్ష్మయ్య గారి కుమారుని చిన్న వయసులో ఉన్నటువంటి భారతం పెట్టి అత్యధిక మెజారిటీ గెలిపించినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే గౌరవ ముఖ్యమంత్రి గారు మురుగుల భారతం గెలిపించాలని కుట్రెడ్డి గారిని నేను ఎన్ఎస్సీ చేస్తానని చెప్పి ప్రజా సమక్షంలో 79,000 మంది సమక్షంలో హామీ ఇచ్చి మరి హామీ వెళ్ళుకొని నన్ను మీ ముందుకు పంపినాను మరి ఇదే క్రమంలో మీరందరికీ ఒకసారి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఒక గొప్ప విజయాన్ని సాధించే క్రమంలో మీరు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ నేను కూడా ప్రతి మాదగిరి ఎంపీసీ ఉన్నాను మాదగిరి కూడా ఎంపీసీ ఉన్నాను ప్రభుత్వాలకున్నటువంటి సమస్యలు అంతలేదో నేను కూడా భాగస్వామ్యం అవుతాను కొంత నిధుల విషయంలో మీకు సరైనటువంటి గౌరవం లేదనేటువంటి భావన సరే మీలో ఉన్నప్పటికీ ఇప్పుడేదో కాంగ్రెస్ పార్టీకి నామినేషన్ చేసేటువంటి పరిస్థితి లేక గొప్ప నాయకులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టడం ఒకరికి ప్రకటన చేస్తే ముక్తి రూపంలో వచ్చే కాంగ్రెస్ అభ్యర్థులే ఒకరు కాదు ఇద్దరు కాదు వారు అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ వల్లే మన మీద పోటీలు ఉన్నారు మీరు వాళ్ళు రకరకాల ఫోరంలు ఎంపీడీసీల ఫోరంలో కానీ జెడ్పీడీసీల ఫోరంలో కానీ మన ముందుకు వస్తున్నారు అంటే అధికారంలో ఉన్నటువంటి మనమే ఏదైనా మీ సమస్యలు ఉంటే అన్న గౌరవ మంత్రి గారి ద్వారా మేము ఎన్నికైన తర్వాత శాసనమండలికి పోయి ముఖ్యమంత్రి గారికి నచ్చ చెప్పిన సమస్యలకు పరిష్కారం చేస్తాం తప్ప ఏ అధికారంలో వాళ్ళు వాళ్ళు ఏది చెప్పినా మీ సమస్యల పరిష్కారం దొరకదనేటువంటి విషయాన్ని మీరు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఏదేమైనా నల్గొండ నల్గొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీకి ఏదైతే ఒక ప్రత్యేక స్థానం తగ్గించుకున్నామో అన్న కృషితోటి
తిరిగి వస్తున్నాడు ఎన్నికల్లో కూడా ఘన విజయాన్ని సాధించి ఉమ్మడి నల్గొండ జిల్లా ఉన్నటువంటి చరిత్రను మనం నిలుపుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ రేపు ఎన్నికల్లో అత్యధిక విజయాలతో నల్గొండ జిల్లా నుంచి గెలిచి మన చరిత్రను మనం కాపాడుకొని నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర కలిసిందిగా పునాదిస్తున్న అవసరం ఉందని అందులో భాగంగా ఈ రోజు భాగంగా కూడా గవర్నర్ శాసనసభ్యులు మల్లయ్య గారి నేతృత్వం అధిక శాతం టీఆర్ఎస్ పార్టీ ఓట్లేసి ఈ నియోజకవర్గ ప్రతిష్టను కూడా అధిష్టానం నిలుపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మరి ఒకసారి ఆశీర్వాదం మీ అమూల్యమైన ఓటును ఇక్కడ సీరియల్ నెంబర్ వన్ పార్టీ కాబట్టి ఒకటో వస్తే సీరియల్ నెంబర్ మనది దాని ఎదురుగా ఉన్నటువంటి బ్రాకెట్ లో ఎన్నికల కూడా ఒకటి అని మాత్రమే రాయాలి ఇంటూ పెట్టినా టిప్పు పెట్టినా ఇంకేదైనా అక్షరాలు రాసినా ఆ ఓటు చెల్లదు ఒకటి అని మాత్రమే రాయాలి దాని కోసం మేము కూడా ప్రాక్టీస్ చేయాలి సరే రేపు తర్వాత ఎమ్మెల్యే గారు మీతోటి మార్పులు చేస్తారు సరే ఏదైనా ఎవరు విపక్షాల అంశాలను ఆందోళన చెందడం శ్రీనివాస గారు అది నామమాత్రం పోయింది అధిష్టానం వాళ్ళ పెద్దలు చేతులెత్తేస్తారు మనల్ని కన్ఫ్యూజ్ చేసేదానికి వాళ్ళ నామినేషన్ వేసి ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళతో అయ్యేది ఏదైనా ఎన్నికలు ఎన్నికలు మనం భావించాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరందరూ అప్రమత్తంగా ఉండి రేపు టీఆర్ఎస్ సర్వే గెలుపులో కీలక భాగస్వామి కావాలని చెప్పి మేము సర్వే విజ్ఞప్తి చేస్తూ సెలవుస్తున్నాం బీజేపీ ఆడే ఆటల్లో కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వామిగా తయారైంది రెండు కలిపి ఏదో టీఆర్ఎస్ ను ఓడిస్తామని టీఆర్ఎస్ మీద కక్షతోనే రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర ప్రజానికానికి ద్రోహం చేస్తున్నారు వాళ్ళు ప్రాజెక్టు కట్టే విషయంలో ప్రభుత్వానికి అడ్డుకట్ట వేసి ఓట్ల ద్వారా ఇతర పద్ధతుల్లో ప్రాజెక్టు ఆపాలని ప్రయత్నం చేసిండ్రు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ లాంటి పథకాలు కూడా ఆపాలని చెప్పి ఉత్తరం చేసిండ్రు ఇవేమీ కేసీఆర్ ముందు నిలవలేకపోయినాయి కేసీఆర్ పరిపాలన దక్షత ముందట ఇవేమీ నిలవలేకపోయినాయి వాటన్నింటినీ కూడా అధిగమించి కేవలం 6 ఏళ్లలోనే 10 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్న ధాన్యం దిగుబడిని 69 లక్షలకు తీసుకొచ్చిండు కేసీఆర్ గారి నాయకత్వంలో సాగిన పరిపాలన కానీ ఇవాళ అదే వ్యవసాయ రంగం పైన వాళ్ళు కుట్రలు చేస్తూ మోసం చేస్తున్న ప్రయత్నాన్ని తెలంగాణ రైతాంగం అందరూ కూడా గమనించాలని అందుకే అందరికీ జాగ్రత్తలతో ఉండి ముఖ్యమంత్రి గారు చెప్పిన పద్ధతుల్లో ఇతర పంటల ద్వారా ముందుకెళ్లాలని చెప్పి కూడా నేను రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా ఎప్పటికప్పుడు వీళ్ళ కుట్రల్ని వీళ్ళ ద్రోహాల్ని అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225